మరి నిమజ్జనానికి మన గణపతి బయలుదేరే ముందు మనం ఎలాంటి పూజలు ఇలాంటివి చేయాలంటారు? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంచుకున్నామో అన్ని రాత్రులు అయిపోయినాయి కదా. ఉదయం సాయంత్రం పూజలు చేసాం. మర్నాడు ఏ రోజైతే వినాయకుడిని ఇంకా మనం కదుపుతామో, ఉద్వాసం చెప్పడం అంటే కదుపుతారు, యజ్ఞాన యజ్ఞం అయజంత దేవా అనే మంత్రంతో కదుపుతారు. అలా కదిపిన తర్వాత ఆయనకి అప్పటికి యథాప్రకారంగా షోడశోపచార పూజ చేసి నైవేద్యం పెట్టి పూజంతా అయ్యి హారతి ఇచ్చి కదా, అప్పుడు యజ్ఞాన యజ్ఞం అయజంత దేవా అని చెప్పి ఆయన కలిపిన తర్వాత మళ్ళీ పునఃపూజ చేసి మళ్ళీ చేయాలి. చేసి పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఎక్కడికన్నా దూరంగా ప్రయాణం పెడుతున్నారు నువ్వు, ఇంట్లో పిల్లలన్నా ఎవరన్నా ఏం చేస్తావమ్మా, కడుపు నిండా భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, కాస్త పెరుగన్నం డబ్బాలో పెట్టిస్తాం. పాధేయము అంటారు, అంటే పదము అంటే దారి. పాధేయం అంటే దారిలో తినేది, దారిలో తినడానికి వీలుగా ఉండడం కోసం అని చెప్పి పెరుగన్నం వేడి వేడి అన్నం మీద అంత పెరుగు వేస్తే మంచి చలవ చేస్తుంది, వేడి చేదు ప్రయాణ పలసట తీసేస్తుంది. అందుకని వేడి వేడి అన్నం మీద పెరుగు వేసి దాన్ని ప్రత్యేకంగా ఆయనకి నివేదన చేసి మళ్ళీ హారతి ఇచ్చి ఇంకా బయలుదేరిన ఆయన అని చెప్తారు. అయితే నిమజ్జనం ఏ సమయంలో చేయాలి? శాస్త్ర ప్రకారం దానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయంటారా? మామూలుగా అయినట్టయితే ఇది ఉదయం పూజ అయ్యాక కదా చేస్తాం, ఉదయం పూజ 10, 10, 11 అయ్యే లోపల చెయ్యరు. మరి అర్జెంటుగా తెల్లారుజామున చేసే తక్కువ, అది పద్ధతి కూడా కాదు కదా. కనుక ఉదయం పూజ అయ్యాక అప్పుడు బయలుదేరి సూర్యాస్తమయం లోపల చెయ్యాలమ్మా లెక్క ప్రకారం.